Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏరా వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ ఏరవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి 9th లెసన్ అండి, లాస్ట్ లెసన్, ఇఫ్ ఐ వర్ యు, నేనే గనక నువ్వైతే. ఓకే, ఇఫ్ ఐ వర్ యు, ఓకే, అంటే నేను నీ ప్లేస్ లో ఉంటే, నేను నీ స్థానంలో ఉంటే, నేనే నువ్వైతే. సో ఇది జరుగుతుందా? నేను నువ్వవడం అనేది మనకు పాతకాలం సినిమాల్లో ఏదో మ్యాజికల్ పవర్స్ ఇవన్నీ చూసి ఒకరిలాగా ఒకరు మారడం అనేది జరుగుతుంది, కానీ నిజ జీవితంలో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది మీ డౌట్. సో ఈ లెసన్ ఎంటర్ అయిన తర్వాత, కంక్లూజన్కి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టారనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో లెట్ అస్ ఎంటర్ ఇన్ టు ద లెసన్. ఇఫ్ ఐ వర్ యు, బిఫోర్ యు రీడ్, గెరార్డ్ లీవ్స్ alone in a lonely cottage. So Gerard, ఇక్కడ మనకు మెయిన్ హీరో మూవీలో, ఓకే, సో ఈ క్యారెక్టర్ ఈ స్టోరీలో మెయిన్ హీరో నేమ్ వచ్చి గెరార్డ్. సో గెరార్డ్ లోన్లీ అంటే ఒక కాటేజ్, లోన్లీ కాటేజ్ అంటే ఎవరు ఉండరు అనమాట, అక్కడ అతను అలోన్ గా ఉంటున్నాడు అనమాట ఒక చిన్న ఇంట్లో. అండ్ ఇంట్రూడర్ హూ ఈజ్ ఎ క్రిమినల్ ఎంటర్స్ హిజ్ కాటేజ్. సో ఒక క్రిమినల్ తన కాటేజ్ లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఇంట్రూడర్ మీన్స్ క్రిమినల్, ఓకే, క్రిమినల్. సో అతను కాటేజ్ లోకి ఎంటర్ అయ్యాడు. హీ ఇంటెండ్స్ టు మర్డర్ గెరార్డ్ అండ్ టేక్ ఆన్ హిజ్ ఐడెంటిటీ. సో అతని మెయిన్ ఉద్దేశం ఇంటెండ్స్ మీన్స్ వాంట్స్. సో హీ వాంట్స్ టు మర్డర్ గెరార్డ్ అండ్ గెరార్డ్ యొక్క ఐడెంటిటీ, అతని యొక్క గుర్తింపుని ఇతను తీసుకోవాలనుకుంటున్నాడు అనమాట అతని చంపేసి. సో డస్ హీ సక్సీడ్? సో అతను అనుకునేది జరిగిందా? లెట్ అస్ సీ into the let us enter into the lesson for the answer. So ikkada chudandi oka activity ichadu. The following words and phrases occur in the play. Do you know their meanings? Match them with the meanings given to find out. So ikkada manaku konni words ichadu, vaati oka meanings right side ichunnarandi. So ivanni manamu లెసన్ లో మాక్సిమం ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. నేను అక్కడ వాటి యొక్క మీనింగ్స్ అన్ని చెప్తానండి. లెసన్ అంతా విన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చారంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఆన్సర్స్ అన్ని మీరే పెట్టేయగలుగుతారు. సో లెట్ అస్ స్టార్ట్ ద లెసన్. బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లెసన్, యాజ్ యూజువల్ అండి, మై రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. జస్ట్ దిస్ ఈజ్ ఫర్ మై ఎంకరేజ్మెంట్ అండి. సో చూడండి సీన్. సో ఫస్ట్ సీన్ ఎలా ఉందంటే, ఇది ఒక డ్రామా అండి. సో దాంట్లో ఫస్ట్ సీన్ ఎలా ఉందో చూద్దాము. ఏ స్మాల్ కాటేజ్ ఇంటీరియర్. సో అది ఒక చిన్న ఇల్లు, దాంట్లో ఇంటీరియర్ మీన్స్ ద ఇన్సైడ్ స్పేస్. సో ఇంట్లో ఉన్నటువంటి స్పేస్ గురించి చెప్తున్నారు. దెర్ ఈజ్ అన్ ఎంట్రన్స్ బ్యాక్ రైట్. సో ఇక్కడ కొద్దిగా ప్రింట్ మిస్ అయిందండి. క్లోజ్డ్ విత్ ద కర్టెన్, కవర్డ్ విత్ ద కర్టెన్ అనుకోవచ్చు. అనదర్ డోర్ టు ద లెఫ్ట్ మస్ట్ బి ప్రాక్టికల్ డోర్. సో ఇంకొక డోర్ చూస్తే అది ప్రాక్టికల్ డోర్ అనమాట, అంటే యూస్ చేసేటటువంటి డోర్ మామూలుగా. సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, దెర్ ఈజ్ అన్ ఎంట్రన్స్ బ్యాక్ రైట్. సో అక్కడ చూస్తే బ్యాక్ సైడ్ మనకు ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడ అది కర్టన్తో క్లోజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక డోర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, అది ఏంటంటే ప్రాక్టికల్ డోర్, అంటే మామూలుగా మనం యూస్ చేసేటటువంటి డోర్ లాంటిది, క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు. అండ్ ద ఫర్నిచర్ ఈజ్ సింపుల్. సో ఫర్నిచర్ అనేది సింపుల్గా ఉంది, ఎక్కువ ఏం లేదండి ఇన్సైడ్ ఇంట్లో. అండ్ సింపుల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ స్మాల్ టేబుల్ టువార్డ్స్ ద లెఫ్ట్. సో ఏమేమి ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్ ఒక టేబుల్ ఉంది చిన్నది, ఏ చైర్ ఆర్ టూ, ఒకటి లేదా రెండు చైర్లు అనేవి ఉన్నాయి ఇంట్లో. అండ్ ఏ దివాన్ లేదర్ అప్ స్టేజ్ ఆన్ ద రైట్. సో ఒక దివాన్ ఉందండి రైట్ సైడ్లో,
ఓకేనండి. రైట్ సైడ్ లో ఒక దివాన్ ఉంది. దివాన్ అంటే ఏంటి, మామూలుగా ఒక సోఫా లాంటిది అనమాట. ఓకే, అండ్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఏ టెలిఫోన్. సో టెలిఫోన్ ఒకటి ఉందండి ఆ టేబుల్ పైన అక్కడ. ఓకే, సో ఇది మనకు అక్కడ ఉన్నటువంటి సీన్. ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది అండ్ అది కట్టంతో క్లోజ్ చేసింది. రైట్ సైడ్లో బ్యాక్ రైట్ ఎంట్రన్స్, బ్యాక్ రైట్ రైట్ సైడ్. ఓకే, బ్యాక్ సైడ్ వెనకాల పక్క రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడ కట్టంతో క్లోజ్ చేసింది. అనదర్ డోర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉందండి. సో ఇది ప్రాక్టికల్ డోర్, బాగా అంటే మామూలుగా యూజ్ చేసేదానికి, రావడానికి పోవడానికి. అండ్ లోపల ఉన్న ఫర్నిచర్ చాలా తక్కువ, ఒక చిన్న టేబుల్ ఉంది లెఫ్ట్ సైడ్, అలాగే 1 or 2 చైర్స్ ఉన్నాయి. అండ్ ఒక దివాన్ అనేది ఉందండి రైట్ సైడ్. అండ్ ఆ టేబుల్ పైన ఒక టెలిఫోన్ అనేది కూడా ఉంది ఆ పక్కనే మనకు. సో ఇది చూస్తున్నాం. నౌ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ద లెసన్. వెన్ ద కర్టెన్ రైజెస్, గెరార్డ్ ఈజ్ స్టాండింగ్ బై ద టేబుల్ మేకింగ్ ఏ ఫోన్ కాల్. సో కర్టెన్ రైజ్ అయింది అంటే ఇది డ్రామా కదా, స్టేజ్ పైన చేసేటువంటి డ్రామా. సో ఎప్పుడైతే ఆ కర్టెన్ ఓపెన్ అయిందో అక్కడ గెరార్డ్ ఏం చేస్తున్నారంటే మేకింగ్ ఏ ఫోన్ కాల్. ఫోన్ ఎక్కడుంది, అక్కడ టెలిఫోన్ టేబుల్ పైన ఉంది, అక్కడ నిలబడుకొని కాల్ చేస్తున్నాడు. హీఈస్ ఆఫ్ మీడియం హైట్ అండ్ వేరింగ్ హార్న్ రిమ్డ్ గ్లాసెస్. సో అతను హైట్ ఏం మరి ఎక్కువ హైట్ కాదు, మరి పొట్టి కాదు, మీడియం హైట్ అనమాట. అండ్ వేరింగ్ హార్న్ రిమ్డ్ గ్లాసెస్. సో హార్న్ రిమ్డ్ గ్లాసెస్ ఆర్ నథింగ్ బట్ స్పెక్టికల్స్ మేడప్ ఆఫ్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఫ్రేమ్. ఓకే, సో ఒక స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో తయారు చేసినటువంటి స్పెక్టికల్స్ని వేసుకోన్నాడు. హీఈస్ డ్రెస్డ్ ఇన్ ఏ లాంగ్ సూట్ అండ్ ఏ గ్రేట్ కోట్. హిజ్ వాయిస్ ఈజ్ కల్చర్డ్. సో హీఈస్ డ్రెస్డ్ ఇన్ ఏ లాంగ్ సూట్. లాంగ్ సూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మల్ సూట్ అండి. సో ఒక ఫార్మల్ సూట్ వేసుకోన్నాడు అండ్ సూట్ అండ్ ఏ గ్రేట్ కోట్. కోట్ ఒకటి ఉంది దానిపైన. అండ్ అతని వాయిస్ ఎలా ఉందంటే కల్చర్డ్, మీన్స్ వెల్ మేనర్డ్. సో చాలా పద్ధతిగా బాగా మాట్లాడుతున్నాడు అనమాట. సో లెట్ అస్ స్టార్ట్. ఇదంతా కన్వర్జేషన్ మోడల్లో ఉంటుంది, చూద్దాం. గెరార్డ్, వెల్ టెల్ హిమ్ టు ఫోన్ అప్ డైరెక్ట్లీ. ఐ మస్ట్ నో. Yes, I expect I will still be here, but you mustn't count on that. In about 10 minutes time, right? Ho, goodbye. So, well, tell him to phone up directly. So, atani cheppu direct ga call cheyamanesi cheppu naaku. I must know. Yes, I expect I will still be here. So, avunu. ఐ మస్ట్ సో తర్వాత చెప్తున్నాడు ఎస్ ఐ ఎక్స్పెక్ట్ ఐ విల్ స్టిల్ బీ హియర్. నేను ఇక్కడ కొద్దిసేపు మాత్రం ఉంటాను ఇంకా. బట్ యూ మస్ట్ అండ్ కౌంట్ ఆన్ దట్. సో నువ్వు కానీ దాని మీద రిలే అవ్వద్దు, డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. ఓకే, సో అంటే 10 minutes ఉంటాను, నువ్వు ఇంకా 10 minutes ఉందని కదా అనేసి లేట్ చేయొద్దు. ఇన్ అబౌట్ ఏ 10 minutes టైం, రైట్ హో గుడ్ బాయ్. సో 10 minutes లోపలే నాకు అతను కాల్ చేయమని చెప్పు. ఓకే, గుడ్ బాయ్ అని ఫోన్ పెట్టేస్తున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. హీ పుట్స్ డౌన్ ద ఫోన్ అండ్ గోస్ టు ద దివాన్ ఆన్ ద లెఫ్ట్ వేర్ దెర్ ఈజ్ ఏ ట్రావెలింగ్ బ్యాగ్ అండ్ స్టార్ట్స్ ప్యాకింగ్. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాడండి అతను ఫోన్ పెట్టేసి. లెఫ్ట్ సైడ్ ఏముంది, అక్కడ మనకు దివాన్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అతను ఎక్కడికో వెళ్తున్నాడు. వేర్ దెర్ ఈజ్ ఏ ట్రావెలింగ్ బ్యాగ్. సో అతను దివాన్ సైడ్ వెళ్ళాడు, అక్కడ ట్రావెలింగ్ బ్యాగ్ ఉంది, అతను ప్యాక్ చేసుకుంటున్నాడు అనమాట అన్ని. ఓకే, అతను ఎక్కడికో వెళ్ళాలి, ఇప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పాడు కదా ఫోన్లో 10 minutes ఉంటానని. నెక్స్ట్, వైల్స్ హీఈస్ దస్ ఎంగేజ్డ్ అనదర్ మ్యాన్ సిమిలర్ ఇన్ బిల్డ్ టు గెరార్డ్ ఎంటర్స్ ఫ్రమ్ ద రైట్ సైలెంట్లీ రివాల్వర్ ఇన్ హ్యాండ్. సో వైల్స్ అంటే ఎట్ ద సేమ్ టైమ్. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ ఏం జరిగిందంటే వైల్స్ హీఈస్ దస్ ఎంగేజ్డ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ దట్ ప్యాకింగ్ ఆఫ్ బ్యాగ్, ఆ టైంలో అతను అక్కడ బిజీగా ఎంగేజ్ అయి ఉన్నప్పుడు అనదర్ మ్యాన్ ఇంకొకరు సిమిలర్ ఇన్ బిల్డ్ టు గెరార్డ్. సో చూడ్డానికి సేమ్ ఇలాగే ఉన్నాడు అనమాట. ఓకే, ఎలాగంటే మన గెరార్డ్ ఏ విధంగా ఉన్నాడు, ఫిజికల్ స్ట్రక్చర్ అంతా కూడా అదే విధంగా కనిపిస్తున్నాడు, హైట్ వెయిట్ అంతా కూడా. గెరార్డ్ ఎంటర్స్ ఫ్రమ్ ద రైట్ సైలెంట్లీ. సో ఇతను లెఫ్ట్ సైడ్ దివాన్ దగ్గర ప్యాక్ చేసుకుంటున్నాడు. రైట్ సైడ్ మనం చెప్పాం కదండి కట్ అంతా మాత్రం క్లోజ్ చేసింది అండ్ ఓపెన్ ప్లేస్ అది
ఎంట్రన్స్, ఇంకొక ఎంట్రన్స్ అనేసి. సో అక్కడి నుంచి ఇంకొక పర్సన్ లోపలికి సైలెంట్గా ఎంటర్ అయ్యాడు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. రివాల్వర్ మీన్స్ గన్, గన్ ఉందన్నమాట అతని చేతిలో. హీఈస్ ఫ్లాషిలీ డ్రెస్డ్ ఇన్ అన్ ఓవర్ కోట్ అండ్ ఏ సాఫ్ట్ హ్యాట్. సో అతను ఫ్లాషిలీ డ్రెస్డ్ మీన్స్ డ్రెస్డ్ ఇన్ ఏ బ్రైట్ కలర్స్. ఫ్లాషిలీ డ్రెస్డ్ మీన్స్ డ్రెస్డ్ ఇన్ ఏ బ్రైట్ కలర్స్, చాలా బ్రైట్ కలర్స్ డ్రెస్ వేసుకున్నాడు. ఇన్ ఏ ఓవర్ కోట్, ఒక ఓవర్ కోట్ అంటే పైన ఒక కోట్ వేసుకున్నాడు అండ్ సాఫ్ట్ హ్యాట్ ఒకటి పెట్టుకోన్నాడు అనమాట. హీ బంప్స్ యాక్సిడెంటల్లీ అగైనెస్ట్ ద టేబుల్ అండ్ అట్ ద సౌండ్ గెరార్డ్ టర్న్స్ క్విక్లీ. సో హీ బంప్స్, బంప్స్ మీన్స్ హిట్స్. అతను అనుకోకుండా యాక్సిడెంటల్గా ఆ టేబుల్ని అలా టచ్ చేశాడు అనమాట, కొట్టాడు. ఓకే, తగిలింది అలా సైలెంట్గా వస్తున్నప్పుడు. అండ్ ఆ సౌండ్ విని ఇమీడియట్గా గెరార్డ్ వెనక్కి తిరిగి చూశాడు అనమాట. దెన్ కన్వర్ట్ చేసిన వాళ్ళిద్దరి మధ్య గెరార్డ్ ప్రెజెంట్లీ, వై దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ మిస్టర్ ఎర్. సో ప్లెజెంట్లీ మీన్స్ హ్యాపీలీ, చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అంటే అందరూ చూడగానే భయపడి కంగారు పడిపోయి ఏదేదో అరుస్తూ పోలీస్ కంప్లైంట్ చేస్తానంటారు కదా, అలా కాకుండా చాలా పీస్ఫుల్గా డీల్ చేస్తాడు మన గెరార్డ్ ఇక్కడ. సో ప్లెజెంట్లీ హ్యాపీలీ ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అంటే, హే వై దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ మిస్టర్ ఎర్, మీన్స్ అతని పేరు తెలియదు కాబట్టి మిస్టర్ అనేసి చెప్తున్నాడు అనమాట. సో చాలా సర్ప్రైజ్ ఇచ్చావు నువ్వు నాకు, ఎందుకు ఇలా వచ్చావు అనేసి అడిగాడు. దెన్ ఇంట్రూడర్, ఐఆమ్ గ్లాడ్ యు ఆర్ ప్లీజ్డ్ టు సీ మీ. సో నన్ను చూసి నువ్వు సంతోషపడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డోంట్ థింక్ యు విల్ బి ప్లీజ్డ్ ఫర్ లాంగ్, పుట్ దోస్ పాస్ అప్. సో ఐ డోంట్ థింక్ యు విల్ బి ప్లీజ్డ్ ఫర్ లాంగ్, నీ ఆ సంతోషం ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోవడం లేదు. పుట్ దోస్ పాస్ అప్. సో పాస్ అప్, పాస్ మీన్స్ హియర్ ఆర్మ్స్. సో రెండు చేతులు పైకెత్తు అనేసి చెప్పాడు అనమాట, గన్ చూపించి. దెన్ గెరార్డ్, దిస్ ఈజ్ ఆల్ వెరీ మెలో డ్రామాటిక్, నాట్ వెరీ ఒరిజినల్ పర్హాప్స్ బట్. సో ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే ఒక మెలో డ్రామాటిక్, అంటే ఎమోషన్స్ షోన్ మోర్ దాన్ రిక్వైర్డ్. సో అవసరమైన దానికన్నా ఎక్కువ ఎమోషన్స్ చూపిస్తారు కదా మెలో డ్రామాటిక్, అంటే ఓవర్ యాక్షన్ అంటాం కదా. సో ఆ విధంగా కనిపిస్తుంది, నాట్ వెరీ ఒరిజినల్, అంత ఒరిజినాలిటీగా లేదు. పర్హాప్స్ మేబీ బట్ ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట చేతులు పైకెత్తకుండా. దెన్ గెరార్డ్ అలా మాట్లాడుతుంటే ఇంట్రూడర్ ఈ విధంగా అన్నాడు, ట్రైయింగ్ టు బి కామ్ అండ్ సో ఇతను కూడా అతని పేరు సారీ ట్రైయింగ్ టు బి కామ్ అనేసి నువ్వు సైలెంట్గా ఉండు అండ్ అనేసి ఏం చెప్పాలో మర్చిపోయాడు అనమాట. వర్డ్స్ అతనికి గుర్తు రాలేదు. అప్పుడు మన గెరార్డ్, మన హీరో ఏం చేస్తాడంటే ఆ వర్డ్స్ కూడా అతనే అందిస్తాడు. నాన్చలెంట్ ఈజ్ యువర్ వర్డ్ ఐ థింక్ సో. సో ట్రయింగ్ టు బి కామ్ అండ్ నాన్చలెంట్, నాన్చలెంట్ మీన్స్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇంట్రూడర్ ఇలా అన్నాడు అతన్ని, ట్రయింగ్ టు బి కామ్, కామ్గా ఉండు అండ్ డోంట్ షో దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా చెప్పాలనుకున్నాడు. కానీ అతను వర్డ్ రాలేదు. అప్పుడు గెరార్డ్ అందించాడు, నాన్చలెంట్ ఈజ్ యువర్ వర్డ్ ఐ థింక్ సో అని అన్నాడు అనమాట. అంటే నువ్వు చెప్పాలనుకుంది నాన్చలెంట్ అని. నాన్చలెంట్ మీన్స్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో ఇమీడియట్గా ఇంట్రూడర్ తనకి ఏం చెప్పాడంటే, థ్యాంక్స్ ఎ లాట్, యూ విల్ సూన్ స్టాప్ బీయింగ్ స్మార్ట్, ఐ విల్ మేక్ యూ ట్రావెల్, ఐ వాంట్ టు నో ఎ ఫ్యూ థింగ్స్ సి. సో థ్యాంక్స్ ఎ లాట్, నువ్వు ఆ పదం ఆ వర్డ్ నాకు మాటలకి నాకు హెల్ప్ చేశాను అనుకుంటున్నావు కదా, కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్. కానీ నువ్వు ఇంత తెలివైన వాడివి అనుకుంటున్నావు కదా, ఆ తెలివితేటలు ఎక్కువ కాలం ఉండవు. ఇప్పుడు చూస్తుండు, యూ విల్ సూన్ స్టాప్ బీయింగ్ స్మార్ట్, ఇంత స్మార్ట్గా బిహేవ్ చేయడము త్వరలోనే నువ్వు ఆపేస్తావు, ఆగిపోతుంది. ఐ విల్ మేక్ యూ ట్రావెల్, సో నువ్వు కింద పాకేలాగా చేస్తాను నేను. ఐ వాంట్ టు నో ఎ ఫ్యూ థింగ్స్, కొన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే అని అన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు ఇంట్రూడర్ అండ్ గెరార్డ్. నెక్స్ట్
గెరాట్ సేయింగ్ లైక్ దిస్, ఎనీథింగ్ యూ లైక్. సో ఏం అడిగినా నేను చెప్తాను, ఐ నో ఆల్ ద ఆన్సర్స్, నువ్వు ఏం అడిగినా చెప్పగలిగే ఆన్సర్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ బిఫోర్ వీ బిగన్ ఐ షుడ్ లైక్ టు చేంజ్ మై పొజిషన్. యూ మే బి కంఫర్టబుల్ బట్ ఐఎమ్ నాట్. ఓకే, సో ఓకే నువ్వేమన్నా అడుగు, నేను చెప్తాను. నాకు నా దగ్గర అన్ని ఆన్సర్లు ఉన్నాయి నీ క్వశ్చన్స్కి. బట్ మనం ఈ స్టార్ట్ చేసే ముందు, ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నా పొజిషన్ కొద్దిగా చేంజ్ చేసుకుంటాను. ఎలా ఉన్నాడు అతను అక్కడ పొజిషను, ఇలా వెనక్కి తిరిగి ఇలాగే ఉండిపోయాడు అనమాట చేతులు ఎత్తుకొని. సో నీకు నువ్వు నిలబడింది కంఫర్ట్గా ఉండొచ్చేమో, నాకు లేదు, నాకు కంఫర్టబుల్గా లేదు. సో కొద్దిగా నన్ను నా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చా అని అడిగాడు అనమాట. నెక్స్ట్ దానికి ఇంట్రూడర్ ఈ విధంగా అన్నాడు, సిట్ డౌన్ దేర్ అండ్ నో ఫన్నీ బిజినెస్. సో సిట్ డౌన్ దేర్, కూర్చోమని చెప్పాడు అనమాట అక్కడ. అండ్ నో ఫన్నీ బిజినెస్ అంటే షుడ్ నాట్ డూ ఎనీ ఎక్స్ట్రాస్ టు ఎస్కేప్. ఓకే, సో ఏమి ఎక్స్ట్రాస్ ఏవి చేయకూడదు అనేసి చెప్పాడు. దెన్ మోషన్స్ టు ఎ చైర్ అండ్ సీట్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద దివాన్ బై ద బ్యాగ్. సో మోషన్స్ టు ఏ చైర్, ఆ కుర్జీ వైపు అలా వెళ్ళి అండ్ సీట్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద దివాన్ బై బ్యాగ్, అలాంగ్ విత్ హిస్ బ్యాగ్ అతను ఏం చేశాడంటే అక్కడ కూర్చున్నాడు అనమాట. ఓకే, ఎక్కడ దివాన్ మీద వెళ్ళి కూర్చున్నాడు. నౌ దెన్ వీ విల్ హ్యావ్ ఏ నైస్ లిటిల్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇంట్రూడర్ ఇలా చెప్పాడు ఏమనంటే, ఓకే కూర్చున్నావు కదా, కంఫర్ట్గా ఉంది కదా, ఇప్పుడు నీ గురించి కొద్దిగా మనం మాట్లాడుకుంటాము అని చెప్పాడు అనమాట. ఓకే, సో తన గురించి అనే లోపల ఇమీడియట్గా గెరాడ్ ఇలా రెస్పాండ్ అయ్యాడు, ఎట్ లాస్ట్ ఏ సింపథెటిక్ ఆడియన్స్, ఐ విల్ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. సో ఇప్పుడు ఏమన్నా అంటే, అబ్బా ఫైనల్గా ఒక సింపథెటిక్ ఆడియన్స్, నా కథ వినడానికి ఒక మంచి పర్సన్ దొరికాడు, నా పట్ల సింపతి చూపించేటటువంటి ఒక ఆడియన్స్ అనేది నాకు దొరికాడు. ఐ విల్ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్, నా లైఫ్ స్టోరీ నేను చెప్తాను విను అనేసి, హౌ యాజ్ ఎ చైల్డ్ ఐ వాస్ స్టోలెన్ బై ద జిప్సీస్ అండ్ వై అట్ ద ఏజ్ ఆఫ్ 32 ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ మై లోన్లీ ఎస్సెక్స్ కాటేజ్ హౌ. సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు తన లైఫ్ స్టోరీ చెప్తూ. ఓకే, ఏమేం చెప్పాలనుకున్నారంటే, హౌ యాజ్ ఏ చైల్డ్ ఐ వాస్ స్టోలెన్ బై ద జిప్సీస్. సో నేను ఏ విధంగా జిప్సీస్ నన్ను ఏ విధంగా కిడ్నాప్ చేశారు అనేది నేను చెప్తాను. జిప్సీస్ అంటే మనకు నార్త్ అమెరికా అలాంటి పక్కన యూరప్ అలాంటి సైడ్ ఉన్నటువంటి క్రిమినల్స్ అనుకోవచ్చు అనమాట, కిడ్నాపర్స్. సో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట, మైగ్రెంట్స్. సో వాళ్ళు ఏ విధంగా నన్ను కిడ్నాప్ చేశారు అండ్ వై అట్ ద ఏజ్ ఆఫ్ 32, నాకు 32 సంవత్సరాలు ఉంటే ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ మై లోన్లీ ఎస్సెక్స్ కాటేజ్, నేను ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, ఎస్సెక్స్ కాటేజ్, సో కాటేజ్ నేమ్ అది. సో ఆ కాటేజ్లో నేను ఎందుకు ఒక్కనే ఉంటున్నాను అనేసి అవన్నీ నేను ఇంకా హౌ అని స్టార్ట్ చేశాడు. దాన్ని ఇమీడియట్లీ ఇంట్రూడర్ ఇన్వాల్వ్ అయ్యి ఇలా అంటున్నాడు ఏమనంటే, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్స్, యూ లివ్ హియర్ అలోన్ వెల్ డు యూ. సో నీ గురించి నాకు అవసరం లేదు, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్, నేను అడిగే వాటికే నువ్వు ఆన్సర్ చెప్పు, జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్స్, యూ లివ్ హియర్ అలోన్ వెల్ డు యూ, ఇక్కడ నువ్వు ఒక్కడే ఉంటున్నావు అవునా అని అన్నాడు అనమాట. అంటే నా లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి ఒక సింపథెటిక్గా ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ వచ్చాడు అనేసి అతని హిస్టరీ అంతా చెప్తామనుకున్నాడు, కానీ నీ సోది వినడానికి నేను రాలేదు, నేను అడిగే వాటికి మాత్రమే ఆన్సర్ చెప్పు అని ఇలా అడిగాడు. నువ్వు అలోన్గా ఉంటున్నావా అనేసి అడిగాడు. దెన్ ఐఎమ్ సారీ ఐ థాట్ యు ఆర్ టెల్లింగ్ మీ నాట్ ఆస్కింగ్ మీ ఏ క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, యువర్ వాయిస్ ఈజ్ అన్ఫెమిలియర్. సో ఐఎమ్ సారీ ఐ థాట్ యు ఆర్ టెల్లింగ్ మీ నాట్ ఆస్కింగ్ మీ. ఓహో ఐఎమ్ సారీ, ఇంకా నేను ఐ థాట్ యు ఆర్ టెల్లింగ్ మీ నాట్ ఆస్కింగ్ మీ, ఇంకా నేను నా గురించి చెప్పు అనేసి నువ్వు అన్నావేమో అనుకున్నాను, అంతేగాని నన్ను క్వశ్చన్స్ అడుగుతావు అనేసి నేను అనుకోలేదు. ఏ క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, సో ఇన్ఫ్లెక్షన్ మీన్స్ ఏ చేంజ్ ఇన్ వాయిస్. ఓకే, సో ఏ క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, నీ వాయిస్లో చేంజ్ అయింది కదా, అది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్గా క్వశ్చన్గా అంటే క్వశ్చన్ మార్క్గా అనిపించింది. యువర్ వాయిస్ ఈజ్ అన్ఫెమిలియర్, సో నీ వాయిస్ కూడా అంతేమీ బాగలేదనమాట, సో కాబట్టి నాకు అర్థం కాలేదు అన్నాడు. దెన్ ఇంట్రూడర్ విత్ ఎంఫసిస్, డూ యూ లివ్ హియర్ అలోన్,
సో ఇంకా బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాడు, డూ యూ లివ్ హియర్ అలోన్ అనేసి గట్టిగా అరిచాడు అనమాట, నువ్వు ఒక్కడివేనా ఉండేది అన్నట్టుగా. దానికి అండ్ ఇఫ్ ఐ డోంట్ ఆన్సర్, సో కొమ్మని చెప్పేయచ్చు కదా చెప్పకుండా. ఇంకా చూడండి, నేను ఒకవేళ ఆన్సర్ చేయకపోతే ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. దెన్ యూ హ్యావ్ గాట్ ఎనఫ్ సెన్స్ నాట్ టు వాంట్ టు గెట్ హర్ట్, సో నువ్వు గాయపడకూడదు అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ నీకు ఉందనుకుంటాను నేను, కాబట్టి నువ్వు చెప్పేస్తావులే అన్నట్టుగా చెప్పాడనమాట మన ఇంటర్వ్యూడర్. ఓకే, నువ్వు చూడండి, యూ హ్యావ్ గాట్ ఎనఫ్ సెన్స్ నాట్ టు వాంట్ టు గెట్ హర్ట్, సో నువ్వు నా చేతుల్లో హర్ట్ అవ్వకూడదు అంటే గాయపడకూడదు అన్నటువంటి తెలివి నీకుంది అని నేను అనుకుంటున్నాను అన్నాడు గెరాల్డ్. ఐ థింక్ గుడ్ సెన్స్ ఈజ్ షోన్ మోర్ ఇన్ ద ఎబిలిటీ టు అవాయిడ్ పెయిన్ దాన్ ఇన్ ద మేర్ డిజైర్ టు డూ సో. సో వాట్ డూ యూ థింక్ మిస్టర్ ఎర్? సో ఐ థింక్ గుడ్ సెన్స్ ఈజ్ షోన్ మోర్ ఇన్ ద ఎబిలిటీ టు అవాయిడ్ పెయిన్. సో మనము ఎస్ సెన్స్ అనేది మనం ఎక్కడ యూస్ చేసుకోవాలంటే మన యొక్క పెయిన్ని అవాయిడ్ చేయడం కోసం యూస్ చేసుకోవాలి, అంతేగాని దాన్ ఇన్ ద మిజైర్ డిజైర్ టు డూ సో. మియర్ డిజైర్, మియర్ మీన్స్ జస్ట్ మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మన సెన్స్ యూస్ చేయడం కాదు, మన యొక్క బాధల్ని మన యొక్క పెయిన్ని అవాయిడ్ చేయడం కోసం కూడా మన సెన్స్ని యూస్ చేసుకోవాలి. వాట్ యూ థింక్ మిస్టర్? సో ఏమంటావు మిస్టర్ ఇలా అన్నాడు అనమాట. అంటే అప్పటికన్నా తన పేరు చెప్తాడేమో ఇంటర్వ్యూడర్ యొక్క నేమ్ అనేసి అలా ట్రై చేశాడనమాట, ఫ్లోలో చెప్పేస్తాలే అనేసి. నెవర్ మైండ్ మై నేమ్, నా పేరుతో నీకు అవసరం లేదు. ఓకే, అతను ఇంకా తెలివైన వాళ్ళగా ఉన్నాడు, ఇలా రియాక్ట్ అవుతున్నాడు. నా పేరుతో నీకు అవసరం లేదు. ఐ లైక్ యువర్స్ బెటర్ మిస్టర్ గెరార్డ్. వాట్ ఆర్ యువర్ క్రిస్టియన్ నేమ్స్? ఐ థింక్ ఐ లైక్ యువర్స్ బెటర్, సో నీ నేమే బెటర్ నాకు తెలిసి. సో మిస్టర్ గెరార్డ్ నాకు నీ నేమే పెట్టుకుంటాలి, నీ నేమే పర్ఫెక్ట్గా బాగుంటుంది మిస్టర్ గెరార్డ్. అండ్ వాట్ ఆర్ యువర్ క్రిస్టియన్ నేమ్స్? నీ క్రిస్టియన్ నేమ్ ఏంటి అంటే బాప్టిజం తీసుకునేటప్పుడు వాళ్ళకి ఒక నేమ్ ఇస్తారండి, సో ఆ విధంగా అంటే లాస్ట్లో వాళ్ళ నేమ్కి పాల్ అనేసి యాడ్ చేయడము లేదంటే జోసఫ్ అని యాడ్ చేయడము అలాగా కొన్ని యాడ్ చేస్తారు కదా, సో అలాగా నీకు ఒక క్రిస్టియన్ నేమ్ ఉంది కదా దాని అది ఏంటి అని అడిగాడు. దానికి గెరార్డ్ విన్సెంట్ చార్లెస్ అని చెప్పాడు అనమాట, విన్సెంట్ చార్లెస్ నా పేరు అన్నాడు. దానికి ఇంటర్వ్యూడర్ డూ యూ రన్ ఏ కార్, సో నీకు కార్ అనేది ఉందా అనేసి అడిగాడు. రన్ ఏ కార్ మీన్స్ పొసెస్ ఏ కార్, ఇక్కడ రన్ ఏ కార్ అంటే డ్రైవ్ ఏ కార్ కదండి, పొసెస్ ఏ కార్, నీకు కార్ ఉందా అని అడిగాడు అనమాట. దెన్ గెరార్డ్ నో, ఇమ్మీడియట్గా నో అన్నాడు ఇంటర్వ్యూడర్. దట్స్ ఏ లై, యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ఏ ఫూల్, ఐఆమ్ యాజ్ స్మార్ట్ యాజ్ యూ అండ్ స్మార్టర్ and I know you run a car better, be careful wise guy. So adi abaddham cheptunnavu nuvu, you are not dealing with a fool, nuvemi fool tho maatladadam ledu ikkada, telivi takkuvadu kada maatladedi, nenu chaala ante chaala smart neelaga, okay, and నీలాగా స్మార్టర్ కూడా నేను. అండ్ ఐ నో యూ రన్ ఏ కార్, నాకు తెలుసులే నీ కార్ ఉందని నాకు తెలుసు, బీ కేర్ఫుల్ వైజ్ గాయ్, తెలివైన అబ్బాయా ఒకరవా జాగ్రత్తగా ఉండు, నా దగ్గర కాదు నువ్వు ఇవన్నీ అనేసి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ గెరార్డ్, ఆర్ యు అమెరికన్ ఆర్ ఈజ్ దట్ మియర్లీ ఏ క్లెవర్ ఇమిటేషన్? సో ఇంకా మళ్ళీ బిస్కెట్స్ వేస్తున్నాడు ఇమీడియట్ గా మన గెరార్డ్ ఇంట్రూడర్కి. ఆర్ యు అమెరికన్, నువ్వేమన్నా అమెరికా నుంచి వచ్చావా లేదంటే దట్ జస్ట్ ఏ క్లెవర్ ఇమిటేషన్? సో నువ్వు మాట్లాడే ఆ మాటలు అనేవి చాలా బాగున్నది ఇంగ్లీషు, అమెరికా నుంచి వచ్చావా లేదంటే జస్ట్ ఇమిటేషన్ చేస్తున్నావా అలా మాట్లాడడానికి అని అడిగాడు. దానికి లిజన్, దీస్ గన్స్ నో టాయ్ అండ్ ఐ క్యాన్ హర్ట్ యూ వితౌట్ కిల్లింగ్ యూ అండ్ స్టిల్ గెట్ మై ఆన్సర్స్. సో చూడు, ఇదేమన్నా బొమ్మతో పాకి అనుకుంటున్నావేమో, కాల్ చేస్తాను అలాగే, ఐ క్యాన్ హర్ట్ యూ వితౌట్ కిల్లింగ్ యూ, సో నిన్ను చంపకుండా కాల్స్తానమాట, సో హర్ట్ చేస్తాను అండ్ స్టిల్ గెట్ మై ఆన్సర్స్. ఓకే, ఇంకా నాకు కొన్ని ఆన్సర్స్ రావాలి, ఆన్సర్స్ కొన్ని నాకు ఇంకా తెలియాలి అని అన్నాడు. దానికి గెరార్డ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ లైక్ దట్ ఐ విల్ బి గ్లాడ్ టు అసిస్ట్ యూ. సో ఓకే, ఇప్పుడు ఆ గన్ను నా పైన పెట్టి అడుగుతున్నావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది నీకు హెల్ప్ చేయడానికి, అసిస్ట్ మీన్స్ హెల్ప్, సో నువ్వేం కావాలన్న అడుగు, నేను
చెప్తాను అని అంటున్నాడు అనమాట. ఐ డూ పొసెస్ ఏ కార్ అండ్ ఇట్స్ ఇన్ ద గ్యారేజ్ రౌండ్ ద కార్నర్. సో అవునవును నా కార్ ఉంది, అది ఎక్కడుందంటే ఇదిగో ఈ రౌండ్ వెళ్ళామంటే ఈ చుట్టుపక్కల ఆ గ్యారేజ్లో ఉందన్నమాట. ఓకే, సో గ్యారేజ్లో ఉంది ఆ కార్నర్లో అని చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ ఇంట్రూడర్. దట్స్ బెటర్, డూ పీపుల్ ఆఫన్ కమ్ అవుట్ హియర్. సో ఓకే, కార్ అక్కడుంది. నెక్స్ట్, ఇక్కడికి ప్రజలు ఆఫన్ వచ్చిపోతూ ఉంటారా తరచుగా అని అడిగాడు. దెన్ వెరీ రేర్లీ, సర్ప్రైజింగ్లీ ఫ్యూ పీపుల్ టేక్ ద ట్రబుల్ టు విజిట్ మీ. సో ఎక్కువ మంది నన్ను కలవడానికి ఇష్టపడరు అనమాట. సో సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఏ ఫ్యూ పీపుల్ టేక్ ఏ ట్రబుల్ టు విజిట్ మీ, కొంతమంది మాత్రమే అంత ధైర్యం చేసి నా దగ్గరికి వస్తూ ఉంటారు అనని ఎవరు చెప్పాడు, గెరార్డ్ చెప్పాడు. దేర్ ఈస్ ద బేకర్ అండ్ ద గ్రీన్ గ్రాసర్ ఆఫ్ కోర్స్ అండ్ దెన్ దేర్ ఈస్ ద మిల్క్ మ్యాన్ క్వైట్ చార్మింగ్ బట్ నో వన్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ యువర్ సెల్ఫ్. సో దేర్ ఈస్ ఏ బేకర్ అండ్ ద గ్రీన్ గ్రాసర్. సో ఎవరెవరు వస్తారో చెప్తున్నానండి. బేకర్ అంటే వంట చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు అండ్ ద గ్రీన్ గ్రాసర్, గ్రీన్ గ్రాసర్ మీన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెల్లర్స్ అండ్ ఆఫ్ కోర్స్ అండ్ దెన్ దే ఇస్ ద మిల్క్ మ్యాన్, పాలు పోయడానికి ఒక అతను వస్తాడు అండ్ క్వైట్ చార్మింగ్, అతను కొద్దిగా గ్లో అంటే షైన్గా ఐ మీన్ ఫేస్లో కొద్దిగా గ్లో అనేది ఉంటుంది. బట్ నో వన్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ యువర్ సెల్ఫ్, కానీ నిన్ను మించి అంత అందంగా ఎవరూ లేరు ఇంట్రూడర్. సో నాకు నిన్ను చూస్తేనే బాగా నచ్చుతున్నావు, మిగిలిన వాళ్ళు ఎవరు నచ్చలేదు అంత ఏమని ఉండర్లే అందంగా అనేసి ఒక బిస్కెట్ అనేది వేశాడు అతనికి. ఓకే, నెక్స్ట్. సో దానికి ఇంట్రూడర్ ఎలా అంటున్నారు, ఇట్ హ్యాపెన్ టు నో దట్ యు నెవర్ సీ ట్రేడ్స్ పీపుల్. సో నాకు తెలిసినంత వరకు నువ్వు ట్రేడ్స్ పీపుల్ని ఎవరిని కలవ్వగంట కదా, ట్రేడ్స్ పీపుల్ మీన్స్ మర్చెంట్స్. సో నువ్వు ఎవరిని కలవ్వంట కదా అని చెప్పాడు అనమాట ఇంట్రూడర్. దానికి మన గెరార్డ్ ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు, You seem to have taken a considerable amount of trouble. So, oho, anu chala baga trouble teeskunnattunnave na gurinchi enquiry cheyadam kosam, baga telusukunnattunnave na gurinchi nuvanni anesi antunnadu mana garad. And since you know so much about me, won't you say something about yourself? You have been so modest. సో నా గురించి నీకు అంతా తెలుసు కదా, చాలా తెలుసు కదా, ఇంకా నా గురించి ఏముంటుందిలే, కానీ నీ గురించి నాకు కొద్దిగా చెప్పచ్చు కదా ఏమన్నా. యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్, మోడెస్ట్ మీన్స్ హంబుల్, నువ్వు చాలా హంబుల్గా కనిపిస్తున్నావు, చాలా అణిగి మణిగి ఉండేవాళ్ళగా పద్ధతిగా వినయవంతుడిగా కనిపిస్తున్నావు అని ఇంకొక బిస్కెట్ వేశాడు. దెన్ ఇంట్రూడర్, ఐ కుడ్ టెల్ యూ ప్లెంటీ, యూ థింక్ యు ఆర్ స్మార్ట్ బట్ ఐఆమ్ ద టాప్ ఆఫ్ ద క్లాస్ రౌండ్ హియర్. I have got brains and I use them. That's how I have got where I have. Sorry, I have got where I have. Sorry. So I could tell you plenty. చెప్తాను నా గురించి నీకు చాలా చెప్తాను, ఒకటి కాదు రెండుగా చాలా చెప్తాను. You think you are smart, నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావేమో, but I am the top of the class round here. So smart అనే అందరికల్లా కూడా నేనే టాప్. సో నాకన్నా మించిన వాడు ఎవరూ లేరు ఇంత తెలివైన వాళ్ళలో. ఐ హావ్ గాట్ బ్రెయిన్స్ అండ్ ఐ యూజ్ దేమ్, నాకు తెలివి ఉంది. ఓకే, సో నేను దానిని యూజ్ చేస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. అండ్ దట్స్ హౌ ఐ హావ్ గాట్ వేర్ ఐ హ్యావ్. సో కాబట్టి నేను ఎక్కడికి ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నానో అక్కడ ఉన్నాను ఇప్పుడు అంటున్నాడు అనమాట. దట్స్ హౌ ఐ హావ్ గాట్ వేర్ ఐ హ్యావ్ అంటే నేను అవన్నీ తెలుసుకొని అంత తెలివి యూజ్ చేశాను కాబట్టి ఈరోజు నేను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడ ఉన్నాను. ఓకే అని అని చెప్తున్నాడు. దెన్ గెరార్డ్, అండ్ వేర్ ప్రిసైజ్లీ హ్యావ్ యూ గాట్ ఇట్, డిడెంట్ రిక్వైర్ ఏ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ ఇన్ టు మై లిటిల్ కాటేజ్. సో అండ్ వేర్ ప్రిసైజ్లీ హ్యావ్ యూ గాట్, ప్రిసైజ్లీ మీన్స్ ఎగ్జాక్ట్లీ. సో నువ్వు అసలు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉండాలనుకున్నావు,
ఇట్ డిడెంట్ రిక్వైర్ ఏ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ ఇన్ టు మై లిటిల్ కాటేజ్. అసలు ఇంత చిన్న కాటేజ్లోకి ఎంటర్ అవ్వడానికి అంత పెద్ద బ్రెయిన్ అవసరం లేదు. ఓకే, సో చూడండి, ఇట్ డిడెంట్ రిక్వైర్ ఏ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ ఇన్ టు మై లిటిల్ కాటేజ్. సో అంత తెలివైన ఓడివి ఇంత చిన్న ఇంట్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నీకు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు ఎగ్జాక్ట్గా అని అడుగుతున్నాడు ఇంట్రూడర్. వెన్ యూ నో వై ఐ హ్యావ్ బ్రోకెన్ ఇన్ టు యువర్ లిటిల్ కాటేజ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ వోంట్ బి ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. సో నేను అసలు నీ చిన్న ఇంత ఇంట్లోకి, అంటే నేను పెద్ద క్రిమినల్ కదా, నువ్వు పెద్ద పెద్ద ఇళ్ళలోకి పోవాలి కదా, అంత పెద్ద తెలివైన ఓడివి ఇంత చిన్న కాటేజ్లోకి ఎందుకు వచ్చానా అని ఆశ్చర్యపోతున్నావు కదూ. నేను కనుక ఎందుకు మీ ఇంట్లోకి వచ్చానో చెప్పాననుకో, నువ్వు సర్ప్రైజ్ అవుతావు. అది కూడా ఎలాంటి సర్ప్రైజ్ అంటే వోంట్ బి ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, అంటే నువ్వు హ్యాపీగా సర్ప్రైజ్ అవ్వు. సో నువ్వు షాక్ అవుతావు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. సో నీ హ్యాపీనెస్ అంతా కూడా పోతుంది అని చెప్తున్నాడు. దెన్ గెరాల్డ్, విత్ యూ ఫిగరింగ్ సో లార్జ్లీ ఇన్ ఇట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్. బై ద వే, వాట్ పర్టిక్యులర్ లైన్ ఆఫ్ క్రైమ్ డూ యూ ఎంబ్రాస్ ఆర్ ఆర్ంట్ యూ ఏ స్పెషలిస్ట్? సో విత్ యూ ఫిగరింగ్ సో లార్జ్లీ ఇన్ ఇట్, సో ఇక్కడ ఫిగరింగ్ మీన్స్ నీతో బాగా ఇన్వాల్వ్ అయిన తర్వాత అనేసి. సో విత్ యూ ఫిగరింగ్ సో లార్జ్లీ ఇన్ ఇట్, నీతో బాగా మాట్లాడిన తర్వాత దట్ ఈస్ అండర్స్టాండబుల్, నాకు అది బాగా అర్థమవుతుందిలే, నువ్వు ఏదో నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అనేసి. బై ద వే, ఓకే, ఏదైతే ఏమైంది, వాట్ పర్టిక్యులర్ లైన్ ఆఫ్ క్రైమ్ డూ యూ ఎంబ్రాస్ ఆర్ ఆర్ంట్ యూ స్పెషలిస్ట్? సో నువ్వు ఏ క్రైమ్లో పర్టికులర్గా స్పెషలిస్ట్వి అనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఓకే, నువ్వు ఏ క్రైమ్లో బాగా స్పెషలిస్ట్, జోబులు కత్తిరించడంలోనా లేదంటే మర్డర్స్ చేయడంలోనా, ఇలాగా అడుగుతున్నాడు దేంట్లో స్పెషలిస్ట్ అని. మై స్పెషాలిటీ ఇస్ జ్యువెల్ రాబరీ, యువర్ కార్ విల్ డూ మీ ఏ ట్రీట్, ఇట్స్ సర్టైన్లీ ఏ డాండీ బస్. డాండీ బస్ మీన్స్ ఏ స్టైలిష్ కార్. సో నేను జ్యువెల్ రాబరీ అంటే నగలు బంగారు దొంగతనం చేసినటువంటి వాడిని అనమాట. నీ కారు ఉంది చూసావు, అది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇట్స్ సర్టైన్లీ ఏ డాండీ బస్, ఇది చాలా స్టైలిష్ కార్ నీది. I am afraid jewels are few and far between in the worlds of Essex. So ikkada afraid ante bayapadam kadandi, afraid ante chintincharam. Jewels anevi ikkada nagala anevi few and far ante rarely found. Ee Essex anedi area chaala పేదవాళ్ళు ఉండేటటువంటి ఏరియా. ఇక్కడ ఈ బంగారు అనేది అసలు దొరకదు అనమాట, నగలు అనేవి ఉండవు అనేసి చెప్పాడు. దానికి ఇంట్రూడర్, సో ఆర్ ద కాప్స్, సో అందుకే పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఐ కెన్ రిటర్న్ హియర్ నైస్లీ ఫర్ ఏ లిటిల్ వైల్, సో ఇక్కడే నేను నా రిమైనింగ్ లైఫ్ని ఇక్కడే స్పెండ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. సో దానికి గెదర్డ్, యూ మీన్ టు లివ్ విత్ మీ, సో అంటే నాతో కలిసి నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఏ ట్రైఫల్ సడన్ ఇస్ ఇంట్ ఇట్, ట్రైఫల్ మీన్స్ ఎక్వైరల్ నాట్ వాల్యుబుల్. ఓకే, సో ఇది అసలు అనుకోనిది అనమాట, అనుకోకుండా సడన్ గా జరిగినటువంటిది ఇది. అండ్ యూ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్, నిన్ను ఎవరు అసలు ఎవరు ఇన్వైట్ చేయలేదు కదా, నేను ఇన్వైట్ చేయలేదు కదా నిన్ను నేను అని అన్నాడు. దానికి ఇంట్రూడర్, యూ వోంట్ బీ హియర్ లాంగ్, సో ఐ డిడ్ంట్ ట్రబుల్ టు ఆస్క్. సో నువ్వు ఇంక ఇక్కడ ఎక్కువ కాలం ఉండవు కాబట్టి నేను నిన్ను అడగలేదు, అడిగి ఇబ్బంది పెట్టలేదు, నేను ఇక్కడ వచ్చి ఉంటాను అనేసి. అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి తన ఇల్లు వదిలేసి చూడండి. దెన్ గెరాడ్, వాట్ డు యూ మీన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అడిగాడు. దానికి ఇంట్రూడ్, దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్, ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ. సో ఇదే నీ బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఇందాక, ఏంటంటే నేను నిన్ను చంపబోతున్నాను అని చెప్పాడనమాట. దెన్ గెరాడ్, ఏ లిటిల్ హార్ష్ ఇజెంట్ ఇట్, ఏంటి కొద్దిగా హార్ష్గా మాట్లాడుతున్నట్టుగా లేదు, కొంచెం ఇబ్బందిగా లేదు, ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా లేదు అని అడిగాడు. దెన్ విత్ హెవీ సర్కైజం, అంటే ఒక సటైరికల్ వేలో మాట్లాడుతున్నారు అనమాట ఈ విధంగా. ఏమనంటే, యా ఐ విల్ బి సారీ టు డూ ఇట్, ఐ హావ్ టేకన్ ఏ ఫ్యాన్సీ టు యూ, బట్ ఇట్స్ జస్ట్ గాట్ టు బి డన్. సో yes, I am really sorry.
ఐ హావ్ టేకన్ ఏ ఫ్యాన్సీ టు యూ. టేకన్ ఏ ఫ్యాన్సీ ఇట్స్ అన్ ఇడియం, మీన్స్ టు లైక్ సమ్ వన్. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, బట్ ఇట్స్ జస్ట్ గాట్ టు బి డన్. సో అందుకోసమే నేను నిన్ను చంపేస్తున్నాను అనమాట. ఓకే, సో నువ్వు అంటే నాకు చాలా ఇష్టము అందుకే చంపేస్తున్నాను అంటున్నాడు. వై యాడ్ మర్డర్ టు యువర్ అదర్ క్రైమ్స్, ఇట్స్ ఏ గ్రేవ్ స్టెప్ యు ఆర్ టేకింగ్. సో ఎందుకు నీకున్న క్రైమ్స్లో మళ్ళీ మర్డర్ అనేది యాడ్ చేసుకోవడము? ఇట్స్ ఏ గ్రేవ్ స్టెప్, మీన్స్ సీరియస్. సో ఇది ఒక సీరియస్ స్టెప్ నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పాడు. దెన్ ఇంట్రూడర్, ఐ ఆమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ ఫన్. సో నేను ఫన్ కోసం చేయట్లేదు ఇది. ఐ హావ్ బీన్ హంటెడ్ లాంగ్ ఎనఫ్. సో నన్ను చాలా కాలం నుంచి పోలీసులు వెంబడిస్తున్నారనమాట. ఈ క్రైమ్స్ అన్నీ కూడా నన్ను వెంబడిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఐఆమ్ వాంటెడ్ ఫర్ మర్డర్ ఆల్రెడీ, అండ్ దే కాంట్ హ్యాంగ్ మీ ట్వైస్. సో ఆల్రెడీ నాకు మరణ శిక్ష వేస్తున్నారు, నేను కనిపిస్తే నన్ను చంపేస్తారు ఎవరైనా కూడా నేను చేసిన క్రైమ్స్ అన్నిటికీ. కాబట్టి నేను మళ్ళీ ఇంకొకటి నిన్ను చంపినా కూడా నాకు పడేది ఒక శిక్షే. ఓకే, ఎన్ని తప్పులు చేసినా శిక్ష అనేది ఒకటే ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. రెండు సార్లు ఏమి నన్ను చంపరు కదా అనేసి అన్నాడు. దెన్ గెరాడ్, యు ఆర్ ప్లానింగ్ ఏ గ్రాట్యుయస్ డబుల్ సో టు స్పీక్. అడ్మిటెడ్ యు హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ వాట్ హ్యావ్ యూ టు గెయిన్. సో యు ఆర్ ప్లానింగ్ ఏ గ్రాట్యుయస్, సో మనకు గ్రాట్యుయస్ డబుల్ మీన్స్ డన్ వితౌట్ రీజనింగ్. So you are planning without reasoning, so to speak. Admitted you have nothing to lose, but what have you to gain? So అసలు ఇప్పుడు నీకు నన్ను చంపడం వల్ల ఏమొస్తుంది? అడ్మిటెడ్ యు హ్యావ్ నథింగ్ టు లాస్. సో ఇప్పుడు నన్ను చంపడం వల్ల నీకు పోయేదంటే ఏం లేదు, కాకపోతే నీకు ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. బట్ వాట్ హ్యావ్ యూ టు గెయిన్? ఓకే, సో నీకు పోయేదంటూ ఏం లేదు ఈ విధంగా చేయడం వల్ల. యు హ్యావ్ ప్లానింగ్ డన్ వితౌట్ ఎనీ రీజనింగ్. సో ఏమి రీజన్ లేకుండా నన్ను చంపుతున్నావు, ఎందుకంటే నన్ను చంపడం వల్ల నీకు పోయేదంటూ ఏం లేదు, కానీ నీకు ఏమొస్తుంది అది చెప్పు నాకు అని చెప్తున్నాడు. ఐ హ్యావ్ గాట్ ఫ్రీడమ్ టు గెయిన్. యాజ్ ఫర్ మై సెల్ఫ్ ఐ ఆమ్ ఏ పూర్ హంటెడ్ ర్యాట్. సో నాకు ఫ్రీడమ్ వస్తుంది, ఎందుకంటే నన్ను ఇప్పుడు నేను ఒక హంటెడ్ ర్యాట్ లాగా, ఓకే, నన్ను దొరికితే చంపేసే విధంగా పోలీసులు నన్ను కోసం వెతుకుతున్నారు. యాజ్ విన్సెంట్ చార్లెస్ గెరార్డ్, ఐఆమ్ ఫ్రీ టు గో ప్లేసెస్ అండ్ డూ నథింగ్. సో నేను నీ ప్లేస్లో నీ పేరుతో ఇక నుండి నేను ఎక్కడికన్నా పోగలుగుతాను, బయటకి ఫ్రీడమ్ ఉంటుంది నాకు, ఎక్కడన్నా తిరగగలుగుతాను. ఐ కెన్ ఈట్ వెల్ అండ్ స్లీప్ అండ్ వితౌట్ హ్యావింగ్ టు బి రెడీ టు బీట్ ఇట్ ఎట్ ద సైట్ ఆఫ్ ఏ కాప్. సో నేను బాగా తినొచ్చు, బాగా పడుకోవచ్చు పీస్ఫుల్గా, అండ్ వితౌట్ హ్యావింగ్ టు బి రెడీ టు బీట్ ఇట్ ఎట్ ద సైట్ ఆఫ్ కాప్. సో పోలీసులు కనిపించినప్పుడు నేను భయపడి పరిగెత్తవలసిన అవసరం లేదు, దాంకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు గెరాడ్. ఇన్ మోస్ట్ మెలో డ్రామాస్ ద విలన్ ఈజ్ అ ఫూలిష్ ఎనఫ్ టు డిలే హిజ్ కిల్లింగ్ లాంగ్ ఎనఫ్ టు బి ఫ్రస్ట్రేటెడ్. యు ఆర్ మచ్ లక్కియర్. సో గెరాడ్ చెప్తున్నాడు ఏమనంటే, చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం ఈ డ్రామాస్లో, వాటిలో విలన్ చాలా తెలివి తక్కువగా హీరో దొరికినప్పుడు అతన్ని చంపకుండా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఎనఫ్ టు బి ఫ్రస్ట్రేటెడ్, అంతే చూసే వాళ్ళకి ఆ హీరోకి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేంత టైంగా అతను వేస్ట్ చేస్తూ ఉంటాడు చంపకుండా. యు ఆర్ మచ్ లక్కియర్, నిజంగా నువ్వు చాలా లక్కీ పర్సన్వి. ఓకే, ఐ ఆమ్ ఓకే, ఐ హావ్ గాట్ ఏ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, నా దగ్గర ప్రతిదానికి రీజన్ ఉందిలే, చెప్తా విను. ఐఎమ్ గోయింగ్ టు బి విన్సెంట్ చార్లెస్ గెరార్డ్. సి, ఐ హావ్ గాట్ టు నో వాట్ హీ టాక్స్ లైక్. సో ఎందుకు నేను ఇంతవరకు చంపకుండా వెయిట్ చేయించాను అనంటే, నేను నీలాగా మారాలనుకుంటున్నాను. అవునా? అలాంటప్పుడు అసలు నువ్వు ఎలా మాట్లాడతావు అదంతా నేను బాగా అబ్జర్వ్ చేయాలి, అందుకే నేను చంపలేదు ఇప్పుడు దాకా. అండ్ నౌ ఐ నో the post stuff comes easy. So now I know, ippudu naaku telusu nu ela maatladtavu anedi. The post stuff comes easy means, post stuff means well mannered way.
ఓకే. సో నీ మాట విధానం అనేది నాకు ఇప్పుడు ఈజీగా వచ్చేసింది. దిస్ ఈజ్ మిస్టర్ వైసీ గరాల్ స్పీకింగ్. సో ఇప్పుడు అలా అతనిలాగా మాట్లాడాడు అనమాట. ఓకే, పాంటోమైమ్ ఆఫ్ ఫోనింగ్ ఇన్ ఇమిటేషన్ కల్చర్డ్ వాయిస్. సో అతను ఇప్పుడు అతనిలాగా మాట్లాడాడు, పాంటోమైమ్ ఆఫ్ ఫోనింగ్. సో అతనిలాగా మైమ్ అంటే యాక్టింగ్ చేశాడనమాట, బాడీ లాంగ్వేజ్ ఇచ్చాడు ఇన్ ఇమిటేషన్ కల్చర్డ్ వాయిస్. ఆ వాయిస్ కూడా సేమ్ అలాగే చెప్పాడు అనమాట తనలాగే. అండ్ దట్స్ నాట్ ఆల్, హీ స్టాండ్స్ అప్, గెట్ అప్ ఏ మినిట్, గెరాడ్ స్టాండ్స్, నౌ టేక్ ఏ లుక్ ఎట్ మీ. సో ఈ ఇంట్రూడర్ పైకి లేచి అంతేకాదు అని చెప్పి ఇంకా పైకి లేచి, నువ్వు కూడా పైకి లే ఒక నిమిషం అని చెప్పాడు. గెరాడ్ పైకి లేచాక ఒకసారి నన్ను చూడు నువ్వు అని చెప్పాడు అనమాట. ఓకే, దెన్ గెరాడ్, యు ఆర్ నాట్ పర్టికులర్లీ డెకరేటివ్, సో నువ్వు నాలాగే లేవు చూడ్డానికి అని అన్నాడు. దానికి ఇంట్రూడర్, నో, వెల్ దట్ గోస్ ఫర్ యూ టూ. సో లేనా, ఓకే, నీకు అలా అనిపిస్తుంది కదా, ఐ హావ్ ఓన్లీ గాన్ టు వేర్ స్పెక్స్ అండ్ ఐ విల్ బి ఎనఫ్ లైక్ యూ టు గెట్ అవే విత్ ఇట్. సో ఏంటంటే తేడా, నీలాగే ఎందుకు కనిపించలేదంటే నువ్వు స్పెట్స్ వేసుకోనో నేను వేసుకోలేదు, నేను కూడా స్పెట్స్ వేసుకుంటే నీలాగే ఉంటాను, సో అవి చాలు నీలాగా నేను బయట వెళ్ళడానికి, లైక్ యూ గెట్ అవే విత్ ఇట్. సో నీలాగా నేను కూడా బయట వెళ్ళగలుగుతాను అవి వేసుకొని. గెరాడ్, వాట్ అబౌట్ యువర్ క్లోత్స్, సో నీ యొక్క క్లోత్స్ ఏంటి, ఏం చేస్తావు, వాటి పని ఏంటి అన్నాడు. దే విల్ లెట్ యూ డౌన్ ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్, సో నువ్వు వేసుకున్న బట్టలని ఏం చేస్తావు, ఓకే, వాటి వల్ల నువ్వు ప్రాబ్లంలో పడతావు. లెట్ యూ డౌన్ మీన్స్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్, ఓకే, సో దొరికిపోతావు, ఫెయిల్యూర్. లెట్ యూ డౌన్ మీన్స్ యూ విల్ బీ ఫెయిల్యూర్. సో నువ్వు నీ క్లోత్స్ మార్చుకోకపోతే నాలాగా అప్పుడు దొరికిపోతావు కదా అని అడిగాడు. దెన్ ఇంట్రూడర్, దట్ విల్ బీ ఆల్ రైట్, యువర్స్ విల్ ఫిట్ మీ ఫైన్. సో ఓకే, అదేం ప్రాబ్లం లేదులే, నీ బట్టలు ఉన్నాయి కదా, అవి నాకు సరిపోతాయి కరెక్ట్గా, ఇద్దరు ఫిజిక్ ఒకటే కదా అన్నట్టుగా చెప్పాడు. దెన్ గెరాడ్, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ బట్ యూ సీమ్ టు మిస్ ద పాయింట్ ఆఫ్ మై రిమార్క్. ఓకే, అంతా చాలా బాగా చేసావు, నువ్వు చెప్పేవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కానీ నువ్వు ఒకే ఒక్క పాయింట్, నేను చెప్పిన వాటిలో ఒక్క పాయింట్ నువ్వు మిస్ అయిపోయావు. బట్ యూ సీమ్ టు మిస్ ద పాయింట్ ఆఫ్ మై రిమార్క్. ఐ సెడ్ యు ఆర్ లక్కియర్ దాన్ మోస్ట్ మెలాడ్రామాటిక్ విలన్స్. సో నేను చెప్పాను కదా, ఉన్న అందరికల్లా, అంటే ఇప్పటివరకు జరిగిన అన్ని మూవీస్లను డ్రామాస్లను చూస్తుంటావు, వాటన్నిటిలో కల్లా నువ్వు చాలా లక్కియర్ అని చెప్పాను నేను. అవునా, ఎందుకు అలా చెప్పానో తెలుసా, ఇట్ వాజ్ నాట్ ఏ ట్రిబ్యూట్ టు యువర్ ఇంటెలిజెన్స్, యు వోంట్ కిల్ మీ ఫర్ ఏ వెరీ గుడ్ రీజన్. సో నువ్వు ఎంతో ఇంటెలిజెంట్ అని చెప్పి నేనేం నీకు అది రెస్పెక్ట్గా పొగడ్డమో ప్రైజింగ్ కాదు, ఓకే, ట్రిబ్యూట్ మీన్స్ హియర్ రెస్పెక్ట్. సో నేనేమి నిన్ను నీకు ప్రైజ్ చేయడం లేదనమాట అక్కడ నేను, ఓకే. సో అది నీ యొక్క తెలివితేటలు మెచ్చుకోవడం కాదు, యు వోంట్ కిల్ మీ ఫర్ ఏ వెరీ గుడ్ రీజన్, నువ్వు నన్ను అసలు ఎప్పటికీ చంపలేవు, ఎందుకంటే ఒక గుడ్ రీజన్ ఉంది దానికి, వ్యాలిడ్ రీజన్ ఈజ్ దేర్. సో వాట్ ఈస్ దట్, సో దట్స్ వాట్ యు థింక్, ఓహో అందుకా నువ్వు ఇందా కనిందా మాట అన్నాడు. దెన్ గెరాడ్, యు విల్ లెట్ మీ గో అండ్ థ్యాంక్ గాడ్ యు డిడ్ంట్ షూట్ సూనర్. ఏ ఓకే, ఉండు, నన్ను చెప్పని, నేను చెప్తాను, మా థ్యాంక్ గాడ్ నువ్వు ఇంతవరకు నన్ను ఎలాగో షూట్ చేయలేదు, నీవు వెరీ లక్కీ పర్సన్ నువ్వు అని అన్నాడు. కమాన్, వాట్స్ ఆన్ యువర్ మైండ్, బెటర్ బీ క్విక్, దిస్ కన్వర్జేషన్ బోర్స్ మీ. ఓకే, చెప్పు చెప్పు త్వరగా, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నాకు చెప్పేసి, అసలు నీ మైండ్లో ఏముంది అంతా చెప్పేసి, నాకు ఈ కన్వర్జేషన్ చాలా బోర్ కొడుతుంది, త్వరగా చెప్పేసి అనేసి చెప్పాడు. దెన్ యువర్ ఐడియా ఈజ్ టు ఎల్యూడ్ ద పోలీస్ బై కిల్లింగ్ మీ అండ్ టేకింగ్ ఆన్ మై ఐడెంటిటీ. నీ ఐడియా ఏంటంటే నన్ను చంపి నా ఐడెంటిటీ తీసుకొని పోలీసుల నుంచి నువ్వు ఎల్యూడ్ అంటే ఎస్కేప్ అవ్వాలని అనుకుంటున్నావు, అవునా. ఇంట్రూడర్, ఎస్, ఐ లైక్ ద ఐడియా, అవును అదే నా ఐడియా. గెరాడ్, బట్ ఆర్ యూ షూర్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ, నిజంగా అది నీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నావా అని అడిగాడు. దానికి ఇంట్రూడర్, Now listen here, I have got this all planned, I did a job in town. Yes, vinu nen cheppedi,
ఆల్రెడీ నేనంతా కూడా ఈ టౌన్లో మొత్తం వర్కౌట్ చేశాను. థింగ్స్ వెంట్ రాంగ్ అండ్ ఐ కిల్డ్ ఏ కాప్. సో నేను టౌన్లో వర్క్ చేసేవాడిని, జాబ్ చేశాను. అప్పుడు నా పరిస్థితి కొద్దిగా అనుకూలించక నేను ఒక పోలీస్నే చంపేశాను. ఓకే, సిన్స్ దెన్ ఐ హావ్ డన్ నథింగ్ బట్ డాడ్జ్. సో అప్పటి నుంచి నేను చేయగలిగిందంటే ఏమీ లేదు, పోలీసుల నుంచి ఈ విధంగా అవాయిడ్ అవుతూ రావడము, ఎస్కేప్ అవుతూ వస్తూ ఉన్నాను అని చెప్పాడు. అండ్ దిస్ ఈజ్ వేర్ డాడ్జింగ్ హ్యాస్ బ్రాట్ యూ. సో ఓకే, అలా తప్పించుకుంటూ ఇక్కడికి వచ్చావా ఇప్పుడు మా ఇంటికి అని అడిగాడు అనమాట. దెన్ ఇంట్రూడర్, ఇట్ బ్రాట్ మీ టు ఐలెస్బరీ. That's where I saw you in the car. So, kaadu kaadu, nenu alla parigettukuntu Aylesbury degiriki vellanu, oka area anamata adi. Okay, akkadiki velthe akkada ninnu nenu car lo chusanu. I saw you in the car. Two other people saw you and started to talk. I listened. It looks like you are a bit queer kind of a mystery man. So, akkada ninnu car lo chusi iddaru టూ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ, నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అది నేను విన్నాను. ఓకే, సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను విన్నాను. అండ్ ఐ లిజన్, ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఎ బిట్ క్వీర్. సో క్వీర్ మీన్స్ ఎ స్ట్రేంజ్. సో అది వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది, నువ్వు కొద్దిగా స్ట్రేంజ్ అనేసి అనిపించింది. కొద్దిగా వెరైటీ, అందరితో కలవు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఏ కైండ్ ఆఫ్ మిస్టరీ మ్యాన్, అంటే నువ్వు ఒక మిస్టరీ మ్యాన్, ఎవరితో కలవడు ఇతను, ఎక్కడ బయట ఎక్కువగా కనిపించడు, ఇంట్లోనే ఉంటాడు, ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. దెన్ a mystery which I propose to explain. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నువ్వు అన్నావు కదా ఇప్పుడు మిస్టరీ మ్యాన్, ఆ మిస్టరీనే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు నేను ఇప్పుడు. సో ఇంట్రూడర్, డిస్రిగార్డింగ్ హిమ్, యూ ఫోన్ యువర్ ఆర్డర్స్ అండ్ సమ్ టైమ్స్ యూ గో అవే సడన్లీ అండ్ కమ్ బ్యాక్ జస్ట్ ద సేమ్. సో అప్పుడు అతను అలా అనగానే ఇతను ఏం పట్టించుకోకుండా అతన్ని తన పాటికి తను చెప్తున్నాడు ఇంటర్వ్యూడర్ ఏమనంటే, నీ ఆర్డర్స్ నీకు ఏమైనా కావాలంటే నువ్వు ఫోన్లో చెప్పుకుంటావు, కొన్నిసార్లు నువ్వు అలా దూరంగా వెళ్ళిపోతావు, గో అవే సడన్లీ అండ్ అగైన్ కమ్ జస్ట్ ద సేమ్, ఎలా వెళ్ళావు అలాగే మళ్ళీ తిరిగి వచ్చేస్తావు. దోస్ ఆర్ జస్ట్ ద థింగ్స్ ఐ వాంట్ టు డూ. హియరింగ్ అబౌట్ యూ వాజ్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ బ్రేక్స్. ఓకే, నేను కూడా అదే చేయాల్సింది, నువ్వేం చేస్తున్నావో అలాగే నేను చేయాల్సింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నీ గురించి బయట వాళ్ళకి ఎక్కువగా తెలియదు, కాబట్టి నేను నీ గురించి విన్నాను, అది నాకు చాలా లక్కీ అన్నమాట. ఓకే, నా లైఫ్లో ఇది లక్కీయెస్ట్ బ్రేక్, నా లైఫ్లో బ్రేక్ దశ తిరిగింది అంటాం కదా. సో నా లైఫ్ అనేది టర్న్ తీసుకోబోతుంది అనమాట నీ గురించి విన్న తర్వాత. సో కాబట్టి నేను నీ ప్లేస్లోకి రావాలనుకుంటున్నాను, నీ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి. దెన్ అపరెంట్లీ యూ హ్యావెంట్ ద ఇంటెలిజెన్స్ టు ఆస్క్ వై ఐ ఆమ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ క్లాక్ ఆఫ్ మిస్టరీ. సో అపరెంట్లీ యూ హ్యావెంట్ ద ఇంటెలిజెన్స్ టు ఆస్క్ వై ఐ ఆమ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ క్లాక్ ఆఫ్ మిస్టరీ. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు నన్ను అడగాల్సింది ఏంటంటే, యూ హ్యావెంట్ ద ఇంటెలిజెన్స్, నీకు అంత మాత్రం తెలియలేదా, నన్ను అడగాలి కదా నువ్వు ఇప్పుడు, ఎందుకు నేను ఈ విధంగా ఈ క్లాక్ ఆఫ్ మిస్టరీ అంటే ఈ మిస్టరీలో ఎందుకు బతుకుతున్నాను అనేది నువ్వు నన్ను అడగాలి కదా. ఓకే అనేసి అన్నాడు. అంత తెలివి తక్కువ వాడివా నువ్వు, ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా ఎందుకు ఈ విధంగా ఇతను బ్రతుకుతున్నాడు అనేసి. దెన్ ఇంట్రూడర్, ప్రిపేరింగ్ టు షూట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్ దిస్ కన్వర్జేషన్ బోర్స్ మీ. సో నాకు ఇది బోర్ కొడుతుంది అనేసి షూట్ చేయడానికి గన్ను తీశాడనమాట. దెన్ గెరాడ్, డోంట్ బి ఏ ఫూల్, ఇఫ్ యూ షూట్ యూ విల్ హ్యాంగ్ ఫర్ ష్యూర్, ఇఫ్ నాట్ యాజ్ యువర్ సెల్ఫ్ దెన్ యాజ్ విన్సెంట్ చార్లెస్ గెరాడ్. నన్ను చంపితే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు. ఏ విధంగా అనుకుంటున్నావా, నిన్ను నీలాగా చంపకపోయినా కూడా, ఇఫ్ నాట్ యాజ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నిన్నుగా చంపలేకపోయినా కూడా నువ్వు నన్ను చంపి నా ప్లేస్లో ఉంటావు కదా, సో అప్పుడు నిన్ను విన్సెంట్ చార్లెస్ గెరార్డ్గా కూడా చంపేస్తారు అని చెప్తున్నాడు. అంటే
నువ్వు నా ప్లేస్ లో ఉన్నా కూడా నాలాగా బయట తిరగడానికి నీకు ఫ్రీడమ్ లేదు, నన్ను కూడా చంపడానికే పోలీసులు తిరుగుతున్నారు అన్న విధంగా చెప్తున్నాడు అనమాట. ఇంట్రూడర్, వాట్ ఈస్ దిస్, ఏంటది అన్నాడు గెరార్డ్. దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్, సో ఇదే నేను నీకు ఇవ్వబోతున్న సర్ప్రైజ్ మిస్టర్ ఇంట్రూడర్ అని చెప్పాడు. దెన్ ఐ సెడ్ యు వుడెంట్ కిల్ మీ అండ్ ఐ వాజ్ రైట్, సో నేను చెప్పాను కదా నీకు ఫస్ట్ లోనే నువ్వు నన్ను చంపలేవు చంపవు అనేసి, ఇప్పుడు అదే నిజమైంది కదా. వై డూ యూ థింక్ ఐ ఆమ్ హియర్ టుడే అండ్ గాన్ టుమారో, నెవర్ సీ ట్రేడ్స్ పీపుల్, సో ఈ రోజు నేను ఇక్కడ ఉంటున్నాను రేపు ఇంకో దగ్గరికి పోతున్నాను అంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు నువ్వు. నెవర్ సీ ట్రేడ్స్ పీపుల్, ఐఎమ్ నాట్ మీటింగ్ ఎనీ మర్చెంట్స్, ఎందుకు అనుకుంటున్నావు ఎవరిని కలవకుండా ఎక్కడున్నాను అనేసి. యు సే మై హ్యాబిట్స్ వుడ్ సూట్ యు, సో నువ్వు ఏం చెప్పావు నా హ్యాబిట్స్ అన్ని కూడా నీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి అన్నావు కదా. సో యు ఆర్ ఏ క్రూక్, డు యూ థింక్ ఐఆమ్ ఏ సండే స్కూల్ టీచర్, సో నువ్వు ఒక క్రిమినల్ వి, సో నేనేమన్నా సండే స్కూల్ టీచర్ అనుకుంటున్నావా అంటే హానెస్ట్ మ్యాన్ ఆర్ ఎల్స్ ఏ చర్చ్ ఫాదర్, సండే స్కూల్ టీచర్ అంటే. సో నువ్వు క్రిమినల్ అయితే నేనేమన్నా చర్చ్లో ఫాదర్ అనుకుంటున్నావా, నా హ్యాబిట్స్ అన్ని నీకు సూటబుల్ అయ్యాయి, నీలాగా నేను దాముకొని బ్రతుకుతున్నాను, నువ్వు క్రిమినల్ అయినప్పుడు నేనేమన్నా చర్చ్లో ఫాదర్ అనుకుంటున్నావా లేదంటే హానెస్ట్ పర్సన్ అనుకున్నావా, నేను కూడా క్రిమినల్నే అని సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. ద గేమ్స్ ఆఫ్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్, సో ఇక్కడితో గేమ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేం, థింగ్స్ వెంట్ రాంగ్ విత్ మీ, సో చాలా అంటే చాలా దూరం నేను ట్రై చేశాను తప్పించుకోవడం కోసం, ఇక్కడతో గేమ్ అయిపోయింది, థింగ్స్ వెంట్ రాంగ్, సో నా లైఫ్లో కూడా ఏదో జరగదానికి జరిగింది. ఐ సెడ్ ఇట్ విత్ బుల్లెట్స్ అండ్ గాట్ అవే, సో దానికి నేను సమాధానంగా నా లైఫ్లో జరిగిన ప్రాబ్లంకి సమాధానంగా నేను ఏం చెప్పానంటే బుల్లెట్స్తో ఆన్సర్ చేశాను అని తప్పించుకొని వచ్చేసాను. అన్ఫార్చునేట్లీ దే గాట్ వన్ ఆఫ్ మై మ్యాన్ అండ్ ఫౌండ్ థింగ్స్ ద ఫూల్ షుడ్ హ్యావ్ బర్న్ట్, సో అన్ఫార్చునేట్లీ దే గాట్ వన్ ఆఫ్ మై మ్యాన్, సో ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒకరిని పట్టుకునేసాడు, అండ్ ఫౌండ్ థింగ్స్ ద ఫూల్ షుడ్ హ్యావ్ బర్న్ట్, సో అప్పుడు ఫైనల్గా ఏం తెలిసిందంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ని కాల్చి చంపేశాను అనేసి తెలిసిందనమాట. టు నైట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ట్రబుల్, సో ఈరోజు రాత్రికి నేను ఆ ట్రబుల్ ఫేస్ చేస్తానేమో అని అనుకుంటున్నాను. మై బ్యాగ్స్ ప్యాక్ రెడీ టు క్లియర్ ఆఫ్, దేర్ ఇట్ ఈజ్, చూడు ఇక్కడ నుంచి పారిపోవడానికి నా బ్యాగ్స్ కూడా నేను ప్యాక్ చేసుకున్నాను, అక్కడ ఉన్నాయి చూడు కావాలంటే వెళ్ళేసి, ఓకే అనేసి చెప్పాడు. దెన్ ఇట్స్ ఏ బ్యాగ్ ఆల్ రైట్ అండ్ దిస్ ఈజ్ ఏ గన్ ఆల్ రైట్, వాట్స్ ఆల్ దిస్, సో వెళ్ళి అతను చెక్ చేస్తే ఓకే బ్యాగ్ ఉంది అండ్ ఈ గన్ ఉంది, ఇవన్నీ ఏంటి మిగిలినవన్నీ అనేసి చూపిస్తున్నాడు అనమాట, బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా ఓపెన్ చేసి. దెన్ దాట్స్ ఏ డిస్గస్ అవుట్ఫిట్, ఫాల్స్ మౌస్టేచెస్ అండ్ వాట్ నాట్, నౌ డూ యూ బిలీవ్ మీ, సో అవన్నీ కూడా డిస్గస్ అవుట్ఫిట్ మీన్స్ మారు వేషం వేసుకోవడం అనమాట. డిస్గస్ మీన్స్ టు గివ్ ఏ డిఫరెంట్ అపియరెన్స్ టు హైడ్ ద రియల్ వన్, ఓకే సో మనల్ని మనము మారు వేషం వేసుకోవడం అనమాట డిస్గస్ మీన్స్, సో అవన్నీ కూడా డిస్గస్ అవుట్ఫిట్ మారు వేషం వేసుకోవడానికి ఉపయోగపడేవి. ఫాల్స్ మౌస్టేజెస్ అంటే మీసాలు అండ్ వాట్ నాట్, ఇంక లేనివేం లేవు అన్నీ ఉన్నాయి చూసుకోను కావాలని డౌట్ ఉంటే, నా ఇప్పటికన్నా నమ్ముతావు నువ్వు నన్ను అన్నాడు. దెన్ మ్యూజింగ్లీ ఐ డోంట్ నో, సో ఒక్క కన్ఫ్యూజన్లో పడ్డాడనమాట, ఐ డోంట్ నో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు అనేసి. దెన్ గెరార్డ్, ఫర్ గాడ్స్ సేక్ క్లియర్ దట్ మడల్డ్ హెడ్ ఆఫ్ యువర్స్ అండ్ లెట్ అస్ గో, సో మడల్డ్ హెడ్ మీన్స్ కన్ఫ్యూజన్, సో ఆ కన్ఫ్యూజన్ని వదిలేసి ఆ దేవుడి దేవుల్లా ఇద్దరం ఇప్పుడు బయటపడాలి ఇక్కడి నుంచి, పారిపోతాం పదా అని చెప్తున్నాడు అనమాట. కమ్ విత్ మీ ఇన్ ద కార్, నాతో పాటు కార్లో రా, ఐ కెన్ యూజ్ యూ ఇఫ్ యూ ఫైండ్ ఇట్స్ ఏ ఫ్రేమ్, యూ హ్యావ్ గాట్ మీ ఇన్ ద కార్ అండ్ యూ హ్యావ్ స్టిల్ గాట్ యువర్ గన్, సో ఫ్రేమ్ మీన్స్ ఫాల్స్, నాతో పాటు కారులో పోదాంరా, ఐ కెన్ యూజ్ యూ, నేను నిన్ను ఎస్కేప్ చేస్తాను, నేను నీకు కూడా హెల్ప్ చేస్తాను, ఒకవేళ ఇఫ్ యూ ఫైండ్ ఇట్స్ ఏ ఫ్రేమ్, నేను చెప్పేది ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ లై అని నీకు అనిపిస్తే, యూ హ్యావ్ గాట్ మీ ఇన్ ద కార్, నేను నీతో కారులోనే ఉంటాను, నీ చేతిలో గన్ ఎలాగో ఉంది, నువ్వు అప్పుడైనా నన్ను చంపేయచ్చు
అనని చెప్పాడు. దెన్ ఇంట్రూడర్, మేబీ యువర్ రైట్, అవును నువ్వు చెప్పేది నిజమే కదా అన్నాడు. దెన్ గెరాల్డ్, దెన్ డోంట్ వేస్ట్ టైం, ఇంకా టైం వేస్ట్ చేసుకోకు, గోస్ అండ్ పిక్స్ అప్ హ్యాట్ అండ్ బ్యాగ్, సో వెళ్ళి ఆ బ్యాగ్ అండ్ హ్యాట్ తీసుకొని వచ్చుకోపో అని అన్నాడు. దెన్ ఇంట్రూడర్, కేర్ఫుల్ బాస్, ఐఎమ్ వాచింగ్ యూ, సో కేర్ఫుల్గా ఉండు గెరాల్డ్, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏమన్నా గనక తేడా జరిగితే అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు గెరాల్డ్. ఐ హావ్ గాట్ ఎ మ్యాన్ పోస్టెడ్ ఆన్ ద మెయిన్ రోడ్, హీ విల్ రింగ్ అప్ ఇఫ్ హీ సీస్ ద, సో నేను ఆ మెయిన్ రోడ్ పైన నా పర్సన్, ఒక పర్సన్ పెట్టున్నాను, అతను అక్కడ పోలీసుల్ని కనిపించాడు అని అంటే పోలీసులు ఎవరన్నా అతను నాకు ఇమ్మీడియట్గా కాల్ చేస్తాడు, సో ఇఫ్ హీ సీస్ ద పోలీస్, బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్. టెలిఫోన్ బెల్ రింగ్స్, కమ్ ఆన్ దే ఆర్ ఆఫ్టర్ అస్ through here straight to the garage, so immediately ga atanu cheptunnadu but I don't want to leave, kaani naaku odili vellalani ledu ananagaane phone ring ayind anamata. Then immediately ga adugo phone ring ayindi, maa friend e anukuntanu, policeulu mana venakale vastunna, they are after us, mana venakale vastunnaru vallu, so ikka nunchi direct ga manam garage loki enter avvali, akkada car undi kabatti ananes cheppadu. Intruder, how do I know that you are telling the truth, nu cheppedi nijamani nenu ela nammali Gerard, oh, don't be a fool, look for yourself, so ఇంకా ఫోలీష్ గా ఆలోచించుకో, నిన్ను కాపాడు కోసం ఆలోచించుకో అనేసి గెరాడ్ ఓపెన్స్ డోర్ అండ్ స్టెప్స్ అవే, సో గెరాడ్ డోర్ ఓపెన్ చేసి అలా పక్కకు జరిగాడు అనమాట. దెన్ ఇంట్రూడర్ లీన్స్ ఫార్వర్డ్ టు ఇన్స్పెక్ట్ ఇట్, దెన్ ఇంట్రూడర్ అలా తొంగి చూశాడు అనమాట ఇన్స్పెక్ట్ చేయడానికి, విత్ హిస్ సైడ్ టువార్డ్స్ గెరాడ్ బట్ విత్ ద రివాల్వర్ రెడీ, సో అతను గెరాడ్ వైపే ఇలా తిరిగి ఇలా తొంగి చూస్తున్నాడు అండ్ ఈ రివాల్వర్ అనేది గెరాడ్ వైపే పెట్టున్నాడు అనమాట, బట్ విత్ ద రివాల్వర్ రెడీ. ఓకే, అండ్ యాజ్ హీ టర్న్స్ హిజ్ హెడ్ గెరాడ్ గివ్స్ హిమ్ ఏ పుష్ ఇన్ టు ద కబోర్డ్ నాకింగ్ ద రివాల్వర్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్, సో ఎప్పుడైతే అతను తల ఇలా తిప్పాడో బయట ఇన్స్పెక్ట్ చేయడానికి, అంతే ఇమ్మీడియట్గా మన గెరాడ్ తనని గట్టిగా తోసేశాడు, అతని చేతుల మీద గట్టిగా కొట్టి రివాల్వర్ కింద పడేశాడు అనమాట. సో అతను తోశాడు కదా, అంతే అతను ఇదే బయటికి వెళ్ళే దారని చూపించాడు కదా, అక్కడ ఇలా తొంగి చూసేటప్పుడు ఇతను తోశాడు, అది ఓపెన్ చేసిన డోర్ మెయిన్ డోర్ కాదు, అతను ఓపెన్ చేసింది కబోర్డ్ డోర్ అనమాట. సో ఎప్పుడైతే అతను తొంగి చూశాడో అప్పుడు అతన్ని ఆ కబోర్డ్లోకి నెట్టేసి డోర్ క్లోజ్ చేసేసాడు అనమాట, లోపల పెట్టి లాక్ చేసేసాడు. చూడండి ఎంత తెలివిగా చేశాడో. సో ఇక్కడ ప్రతి ఒక్కటి స్పాంటనిటీ యూజ్ చేసుకున్నాడు అనమాట అతను. ఓకే, సో ఏ విధంగా అనేది లెసన్ ఎండింగ్లో చెప్తాను. సో హ్యాండ్, నెక్స్ట్, హీ స్లామ్స్ ద డోర్ అండ్ లాక్స్ ఇట్, పిక్స్ అప్ ద రివాల్వర్ అండ్ గోస్ టు ద ఫోన్ వేర్ హీ స్టాండ్స్ విత్ ద గన్ పాయింటెడ్ అట్ ద కబోర్డ్ డోర్. సో హీ స్లామ్స్ ద డోర్ అండ్ లాక్స్ ఇట్, డోర్ క్లోజ్ చేసేసి దాన్ని లాక్ చేశాడు, రివాల్వర్ తీసుకొని టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ టెలిఫోన్ దగ్గర నిలబడుకొని ఆ కబోర్డ్ వైపే ఈ రివాల్వర్ని ఇలా పాయింట్గా పెట్టుకోండి అనమాట, అంటే పొరపాటున అది బయటకు వస్తే కాల్ చేయడానికి. దెన్ ఇంట్రూడర్ రాటిల్స్ డోర్ అండ్ షౌట్స్, గట్టిగా కొడుతున్నాడు అండ్ అరుస్తున్నాడు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, రాటిల్స్ లెట్ మీ అవుట్ ఆఫ్ హియర్, సో నన్ను బయటికి రానివ్వు అని గట్టిగా అరుస్తున్నాడు గెరాడ్. హలో, ఎస్ స్పీకింగ్, సారీ ఐ కాంట్ లెట్ యూ హ్యావ్ ద ప్రోప్స్ ఇన్ టైమ్ ఫర్ rehearsal, I have had a spot of bother, quite amusing, I think I will put it in my next play, listen, can you tell our friend the sergeant to come up here at once, you will probably find him in the public bar. So final ga last em cheptunna ante, hello, yes speaking, sorry I can't let you have the props in time for rehearsals, props means things used by actors to change their appearance, so appearance wala appearance change cheskodam kosam use chesinatvanti things anamata. ఓకే, సో నేను మీకు ఈ రిహార్సల్స్కి అవసరమైనటువంటి ఆ ప్రోప్స్ ఆ వస్తువులన్నీ ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు. ఐ హ్యాడ్ ఏ స్పాట్ ఆఫ్ బోదర్, సో నేను ఒక స్పాట్ ఆఫ్ బోదర్ మీన్స్ ఏ సిచ్యువేషన్ దట్ కాజ్ ఇన్
కన్వీనియన్స్, ఒక ఇన్కన్వీనియన్స్ సిచ్యువేషన్ లో ఇరుక్కో ఉన్నాను నేను. క్వైట్ అమ్యూజింగ్, అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఐ థింక్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ ప్లే, నెక్స్ట్ డ్రామాలో నేను దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఈ సీన్ ఇప్పుడు ఈరోజు జరిగిందంతా కూడా. లిసన్, కెన్ యూ టెల్ అవర్ ఫ్రెండ్ ద సర్జియంట్ టు కమ్ అప్ హియర్ అట్ వన్స్. సో సర్జియంట్ మీన్స్ హియర్ పోలీస్. ఓకే, సో మా ఫ్రెండ్, ఆ పోలీస్ని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పగలుగుతావా నువ్వు? యూ విల్ ప్రాబబ్లీ ఫైండ్ హిమ్ ఇన్ ద పబ్లిక్ బార్. అతను ఎక్కడ ఉంటాడు అంటే, పబ్లిక్ బార్ ఉంది కదా అక్కడ ఉంటాడు. ఒకసారి అతనికి అర్జెంటుగా మా ఇంటికి రమ్మని చెప్పు ఆ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పాడనమాట. అంటే ఇతను నాటకాలు వేసే వాళ్ళకంటే డ్రామాస్ వేసే వాళ్ళకి ఈ అవసరమైనటువంటి వస్తువులు అవన్నీ అరేంజ్ చేసే పర్సన్. సో ఆ బ్యాగ్ అన్ని అరేంజ్ చేసుకొని ప్యాక్ చేసుకొని ఎవరికో తీసుకొని ఇవ్వాలన్నమాట రిహార్సల్స్కి. సో అది ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఇతను రావడము, అతను ఫోన్ ఫస్ట్లో మాట్లాడేటప్పుడు నేను 10 మినిట్సే ఇక్కడ ఉంటాను, 10 మినిట్స్లో నాకు కాల్ చేయించు అని చెప్పాడు కదా. అంటే 10 మినిట్స్లో అతను కాల్ వస్తుందని తెలుసు. ఆ దానిని కూడా ఇతను లాస్ట్లో ఏ విధంగా యూస్ చేసుకున్నాడు, నేను ఒక పర్సన్ని రోడ్ పైన పెట్టున్నాను, పోలీస్ వాళ్ళు వస్తే అతను నాకు కాల్ చేస్తారు అని చెప్పాడు. అంటే అతనికి ముందుగా కాల్ వస్తుందని తెలుసు అనమాట. దేనికోసం కాలు? ఈ రిహార్సల్స్ కిట్ ఏదో మరి అతను మాట్లాడాలనుకున్నాడు స్టార్టింగ్ లో దానికోసం. కానీ దానిని తన ఫ్రెండ్ పోలీస్ వాళ్ళు వస్తున్నారు అనేసి చెప్పడం కోసం చేస్తున్నాడు అన్నట్టుగా వాడుకున్నాడు. అంటే సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ ఇన్ ఏ స్మార్ట్ వే వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్స్, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ అఫ్రైడ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ టెన్షన్ పడిపోయి నర్వస్ అయిపోయి భయపడిపోయి వాళ్ళ ముందు మనము బాధపడిపోయి ఏడవడం ఇలాంటివి చేసేదానికన్నా స్మార్ట్గా ఆలోచించామంటే ఈజీగా తప్పించుకోవచ్చు ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా కూడా అనే దానికి పర్ఫెక్ట్ ఈ లెసన్ సూటబుల్ అనమాట. పర్ఫెక్ట్ సూటబుల్ ఫర్ దిస్ లెసన్. ఓకే, సో ఎప్పుడైనా కూడా మీకు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని మన యొక్క ఇంటెలిజెన్స్తో ఓవర్కమ్ అవ్వాలి, దానిని దాటుకోవాలి, దాన్ని ఎస్కేప్ అవ్వాలి దాని నుండి. అంతేగాని దానికి భయపడి మనము లొంగిపోకూడదు, పారిపోకూడదు, ఎస్కేప్ అవ్వకూడదు. ఓకే, ఓవర్కమ్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, దానిని దాటేయాలి. మన చాలా తెలివితేటలు మనకు ఉంటాయి, దాన్ని అవసరమైనప్పుడు వాడాలి, అనవసరమైనప్పుడు సిచ్యువేషన్స్ అంతా వాడుతూ ఉంటాము. సో ఈ లెసన్లో మనం చూసుకున్నట్లయితే గెరార్డ్ అసలు ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి స్ట్రెస్ అనేది ఎలాంటి భయం అనేది చూపించకుండా చాలా సెటైరికల్ వేలో అతనితో మాట్లాడుతున్నాడు, చాలా ఫన్గా మాట్లాడుతూ చాలా హ్యాపీగానే అతన్ని డీల్ చేసి ఫైనల్గా అతను కూడా నేను ఒక క్రిమినల్ని అన్నట్టుగా నమ్మించి అండ్ అతను ఎస్కేప్ అనమాట, తప్పించుకున్నాడు అనమాట. ఓకే, సో పోలీసులకి పట్టించాడు ఆ ఇంట్రూడర్ని, ఆ క్రిమినల్ని. ఓకే, సో ఇట్ వాజ్ రిటన్ బై డగ్లస్ జేమ్స్. ఓకేనండి, చాలా బాగుంది కదండి ఈ లెసన్, చాలా ఫన్గా కూడా ఉంది అండ్ ఎంత తెలివితేటలతో ఎంత ఇంటెలిజెన్స్గా మనం బిహేవ్ చేయాలనేది కూడా మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో బీ హ్యాపీ అండ్ బీ బ్రేవ్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఐ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా తెలివిగా ముందుకు వెళ్ళారంటే ఎలాంటి ప్రాబ్లం అయినా తప్పించుకోవచ్చు. ఓకే, సో ఇంత కష్టపడి 1 అవర్ చెప్పినందుకు ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో కష్టపడి చెప్పినందుకు మీరు ఇచ్చే నాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ ఆరవా.